క్లారిటీ లేనట్టుందా కొంతమంది నన్ను చూసి ఇన్స్పైర్ అవుతారు సో వైకాపాలు కూడా నన్ను చూసి ఇన్స్పైర్ అయినట్టున్నారు అది నాకు అర్థమైంది నేను మళ్ళీ స్పష్టంగా చెప్పేది ఏంటంటే పాదయాత్రలో నేను సుమారుగా 100 బైరంగ సభలు ఉద్దేశించి మాట్లాడా ఆ సభల్లో చాలా స్పష్టంగా రెడ్ బుక్ చూపించి ఏ అధికారులు వైకాపా నాయకులైతే చట్టాన్ని ఉల్లంఘించి కార్యకర్తల్ని ప్రజల్ని ఇబ్బంది పెట్టారో వాళ్ళని మేము వదిలేబెట్టాము చట్టపరమైన నిర్ణయాలు తీసుకుని తప్పనిసరిగా వాళ్ళపైన యాక్షన్ తీసుకుంటాం అని చెప్పాము దాంట్లో భాగంగా యాక్షన్ ఆల్రెడీ మొదలైంది దాంట్లో ఎలాంటి సందేహం లేదు ఇంకా వాళ్ళు వేరే పుస్తకాలు పెడితే పెట్టుకునేయండి ఐ డోంట్ కేర్